వస్తే ఏదో మేము కావాలని వచ్చా రాజకీయం చేస్తాం అంటారు. నేను చూశాను ముఖ్యమంత్రి ఏమన్నా బయలుదేరతాడని, చాలా మూమెంట్ లేదు. అప్పుడు నాకు అనిపించింది నేను కూడా రాకపోతే మీకు అన్యాయం జరుగుతుందని నిన్న ఉదయం నా ప్రోగ్రామ్ ఇష్యూ చేశాను. దాంతో చుట్టపు చూపు కోసరం ఈరోజు నేరుగా పోయి తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాడు. నాతో కూడా వస్తే ఈ పక్క వస్తే అవమానం కాబట్టి ఆ పక్క వస్తున్నాడు. తుఫాను క్రాస్ అయింది ఈ పక్క, ఆయన తిరిగేది ఆ పక్క. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక విషయం నేను ఎవరిని విమర్శించడానికి కాదు, మీలో కూడా ఒక అధైర్యం. ఆ అధైర్యం ఏంటి, ఎక్కువగా మాట్లాడితే మా తమ్ముడు కేసులు ఎవరన్నా భయపడతారు. నాలాంటి వాడిని కూడా జైల్లో పెట్టగలుగుతున్నాడు, బాధ కదా. 40 సంవత్సరాలుగా నేను ఎక్కడ కూడా ఒక్క తప్పు చేయకుండా, టెక్నికల్గా లీగల్గా ఎక్కడ తప్పు చేయకుండా ఉంటే అలాంటి వ్యక్తిని ఎలాంటి తప్పు కూడా చూపించకుండా ఉన్న పడంగా తీసుకుపోయి కేసు బుక్ చేసి లోపలే వేసాడంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేను కూడా మనిషే కదా, నాకు కూడా బాధలు ఉంటాయి కదా, నాది కూడా ఒక మనసు ఉంటుంది కదా. చేయన తప్పుకు ఎంత క్షోభ అనుభవించానో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ముందుకు వచ్చారు, 52 రోజులుగా మీరందరూ వీరోచితంగా పోరాడారు, ప్రపంచం మొత్తం పోరాడారు, సంఘీభావాన్ని తెలియజేశారు. కానీ అతని ఉద్దేశం అది కాదు, నన్నే చేస్తే ఇంకా మీ అందరిని కూడా బెదిరించనే ఉద్దేశంతోనే చేశాడు. ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక తప్పు మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకుంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం, విర్రవీగితే రేపు 3 నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ చూశారు. అంటే ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ఎప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను, ఒక్క సెకండ్ ప్లీజ్ చూద్దాం. తప్పు జరిగితే మాట్లాడాలని లేదా, విమర్శించాలా లేదా, నిలదీయాలా లేదా? ఈరోజు మీ పంటంతా పోయింది, నేను ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ని పోడాలా? జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడు, పంటంతా నాశనం చేశాడు. కాబట్టి నేను కూడా ఆయన పోగొడుతున్నాను, నేను పోడితే ఇంకేముందంటున్నా, మీ బతుకులు ఏమవుతాయంటున్నా. నేను అడిగాను, అడిగితే పోలీసులు వస్తారు, ఏదో కేసు పెడతారు, జైల్లో పెడతారు నాయకుల్ని. అంటే మీ తరపున మాట్లాడే నాయకుల్ని జైల్లో పెడతారు, కడానం మీరు అడిగితే మిమ్మల్ని జైల్లో పెడతారు. ఏంటిది? అందుకనే ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో చాలా నష్టపోయారు మీరు. 100 రోజులు సరిగ్గా కరెక్టమా? ఇప్పుడు అయిపోయింది కదా మీ బతుకంతా. ఒక ఎకరాకు 50,000. ఇప్పుడు నేను ఒక రైతుతో మాట్లాడాను, 20 ఎకరాలు వేసాడు, 20, 50 ఎంత అయింది? 10 లక్షలు. 10 లక్షల రూపాయలు ఇప్పటికే ఆయన కౌలు చేశాడు. ఇప్పుడు ఎంత వస్తుందని చూస్తే 20 బస్తాలు 15 బస్తాలు వస్తాయి. అది కూడా బాగా మునిగిపోతే 10 బస్తాలు కూడా వస్తాయి. అంటే కనీసం 20% కూడా రాకపోతే అప్పు ఎక్కడ కడతారు మీరు? ఇప్పుడు ఉండే అప్పే చాలా ఎక్కువ, దేశంలోనే ఎక్కువ రైతు అప్పుల పాలైంది మన రాష్ట్రంలోనే. ఆత్మహత్యల్లో 2వ స్థానం కౌలు రైతులు మన రాష్ట్రంలోనే, అప్పుల్లో 1వ స్థానం మన రాష్ట్రంలోనే. ఏ విధంగా బతకాలి రైతాంగం? దీనికి అంతా కారణం ఈ ప్రభుత్వం యొక్క ఇది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు మనందరం కలిసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి, న్యాయం కోసం. ప్రభుత్వం ఇమ్మీడియట్గా రావాలి, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. నష్టపరిహారం మీరు ఒకసారి చూస్తే 2014లో ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చేవారు, ఇన్పుట్ సబ్సిడీ. నేను వస్తాను దాన్ని 20,000 చేశాను, డబల్ చేశాను. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? అది 40,000 ఇవ్వాలి, 30,000 ఇవ్వాలా లేదా? ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? ఇస్తున్నారా మీకు? నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, నేను ఇచ్చేశాను, అందరూ రైతులు ఆనందంగా ఉన్నారు. ఉన్నారా మీరు ఆనందంగా? మీరు ఆనందంగా ఉంటే నేను ఇంటికి వెళ్తాను హ్యాపీగా. నేను కూడా ఏదైనా సరే మీకు 5 ఏళ్లుగా ఏమైనా వచ్చిందా? మీకు రైతుకి ఏమైనా వచ్చిందా? ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా వ్యవసాయానికి? చాలా బాధాకరంగా ఉంది. నేను ఇంకా మాట్లాడతాను, ఒకటే చెప్తున్నా, నేను ఒక క్లియర్ కట్గా అన్ని పంటలకు ఏ విధంగా ఇవ్వాలో దానికి ఒక డిమాండ్లు పెట్టాను.